ఒక రేషన్ కార్డు ఎన్ని పైసలు అయితేనా? 10 రూపాయలు కాదన్నా. ఎక్కువ అంటే మంచిగా కొత్త రేషన్ కొత్త పాస్బుక్ ఇచ్చింది కదా గ్రీన్ కలర్ అట్లతోటి, అట్లా పాస్బుక్ కొట్టితే అట్లా రేషన్ కార్డు కొట్టింది 20 రూపాయలు. ఎన్ని రూపాయలు అవుతుందా? సరే 50 రూపాయలు అవుతుంది అనుకున్నా. ఒక రేషన్ కార్డు ఇచ్చే సూరత్ లేదు, 50 రూపాయలు అంటే కొత్త రేషన్ కార్డు ఇవ్వదు. ఎందుకు ఇవ్వలేదు తెలుసా మీకు? ఆయన బొమ్మతో పాటు మోడీ గారి బొమ్మ కూడా పెట్టాలి కదా. ఎందుకంటే వచ్చే పైసలండి ఢిల్లీ కదా. 27 రూపాయలు మన సబ్సిడీ ఆయన, 2 రూపాయల సబ్సిడీ ఆయన. కోపన్ కార్డు మీద ఎవరు బొమ్మ పెట్టాలి? మోడీ గారి బొమ్మ పెట్టాలి. అందుకని కోపన్ కార్డు పోయితే కూపన్లు వచ్చాయి. ఏమొచ్చినాయి? కూపన్ తింటున్నారు సార్. 2 రోజులు అయితే కూపన్లు కూడా ఎత్తాడు. ఈ సూరత్ కి ముచ్చటి చెప్తాడు ఆయన. నేను చెప్పిన సిద్దిపేట ఒకసారి మీటింగ్ అయితే సార్ మోడీ గారి బొమ్మ ఎంత పెట్టు, నీ బొమ్మ ముంగట్ పేజీ పెట్టు, రాత్రి కూడా పోరాటం నిద్రపోతే అమ్మ తీసుకుపోయి బొమ్మ చూపుతుంది. అట్లా బొమ్మ ముంగట్ పేజీలో పెట్టు సార్ అని చెప్పి అట్లా కూడా పెట్టుకుంటున్నాయి. భయపడతారా? పోరాలు భయపడతారు రాత్రి ఇది చూసి మీ అందరి చూసి తల్లి పోరాటం అట్లా పెట్టుకో. మోడీ గారు ఎంత పెట్టుకుంటారు అది కూడా తప్ప ముద్రా పథకం పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఎవరికి ఇస్తామని చెప్పినా ముద్రా పథకం కింద లోన్లు పేదవాళ్ళకి ఇస్తామని చెప్పి ముద్రా పథకాన్ని 3 పథకాల కింద విభజించినాం. గరీబుల కోసం అన్న కరోనా అయ్యింది కాబట్టి కరోనా కార్డు వచ్చినాయి స్టేట్ గా. నాకు కూడా ఎక్కువసేపు గుర్తులేదు, 3 ముక్కలు చెప్పి ఇచ్చేస్తాను. ముద్రాలో 3 రకాలైనటువంటి లోన్లు ఇచ్చేయాలనే ఆలోచన చేస్తాం. కరోనా సమయం లోపల స్ట్రీట్ వెండర్స్ కి 10,000 రూపాయలు ఇచ్చింది లోన్ కేంద్ర ప్రభుత్వం. ఇచ్చిందా? మనం ఉపయోగిస్తున్నాం అది ఎవరూ ఉపయోగించుకోలేదు. టీఆర్ఎస్ లో రాసుకున్నారు, టీఆర్ఎస్ లో ఇచ్చుకున్నారు, ఏదో చేసేసి. ఆ పథకం వెనకాల ఉద్దేశం ఏంటంటే రోడ్ పక్కన గరీబుల దుకాణాలు ఉంటాయి. ఏముంటాయి? అరటి పళ్ళ దుకాణాలు, చెప్పులు పెట్టుకునే దుకాణాలు, చిన్న చిన్న కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉంటారా? కొంచెం టౌన్ పెరిగి మండల కేంద్రం అయితే రోజు వారి వడ్డీ చేసి వడ్డీ వసూలు చేసిన ఉంటారు. ఫైనాన్స్ కంపెనీ కూరగాయలు కొనుక్కొని అమ్ముకుంటే 1,000 2,000 అయితే అక్క 1,000 2,000 అప్పు చేసుకుంటారు. అప్పు తెచ్చుకున్నప్పుడు వాడు 500 మిత్తి పొద్దున కట్టేస్తాడు, పొద్దున కట్టినప్పుడు 2,000 కట్టమంటాడు. ఏమీ అక్కడ ఏమీ మళ్ళా ఈ మిత్తి పైసలు తిరిగి పోతాడు. అట్లా 2,000 5,000 10,000 పేదలకు అప్పు కావాలనుకుంటే ముద్రా లోన్లు ఇవ్వాలని చెప్పి స్ట్రీట్ వెండర్స్ కి లోన్లు ఇవ్వాలని ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు.